ఏదవుతాయి. మరి ఆ రోజు మేము యువతకి మనం అవకాశాలు ఇవ్వాలంటే ఆలోచనలో భాగంగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క 5వ సంతకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయి వైపు మళ్ళేటువంటి యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన 5వ సంతకం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా చరిత్రలో నాకు తెలుసుండి నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది ప్రభుత్వాలను చూసాం. మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి 5 సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ప్రజలు ఏదైతే ఈరోజు మాకు ఏదైతే మంచి మెజారిటీ ఏదైతే ఇచ్చారో, గెలుపు ఏదైతే ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకొని మరి పనిచేస్తామని ఏదైతే మనం మాట చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే మరి ఈరోజు 5 సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే పునరుద్ధరించడానికి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాలా, అంటే తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని 2 నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అంచేత అది రద్దు అవుతే మీరు చెప్పినట్లుగా పునరుద్ధరించడం మాట వస్తుంది. అంచేత వాళ్ళు కంటిన్యూషన్లో ఉన్నారు. అయితే కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్ళకి లొంగి వాళ్ళ ప్రెజర్ తోటి కొంతమంది రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా మేము మళ్ళీ రివ్యూ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము, వ్యవస్థను కొనసాగిస్తాము, అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం. అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసిన కానీ ఇతరత్ర ఏమైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏంటంటే తన సొంతంగా ఉపయోగించుకున్నాడు ఏదో జగనన్న సైన్యం అట్లా కాదు, ఎందుకంటే ఒక వ్యవస్థ ఏర్పడినా అది ప్రభుత్వానికి సంబంధించింది. ఆ రోజు 5,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఉన్నారని అంటే అది మనందరం కూడా మరి పన్నుల ద్వారా కట్టినటువంటిది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చాడు, అంచేత మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి ఫ్యూచర్లో కూడా అనేటువంటి తప్పు. అలాగే డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, అంచేత డ్వాక్రా సంఘాలంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రకంగా ఓకే ఆయన వాలంటీర్ తీసుకొచ్చారు కానీ అది ప్రభుత్వానికి ప్రజలకు పనిచేసేటువంటి విధంగా మలచాలి తప్ప పార్టీకి మలిచేటువంటి విధానంలో ఒక రకంగా చెప్పాలంటే ఆయన నమ్ముకుని పాపం వేళ వాలంటీర్స్ కూడా దెబ్బతిన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలీ చాలని జీతం 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆఖరిని వాళ్ళని ఇంకా స్ట్రెంగ్తన్ చేయవలసింది పోయి మీరు రాజీనామా చేయండి అని వాళ్ళు రోడ్డును పడేసాడనంటే నమ్ముకున్న వాడిని కూడా ఏ రకంగా నట్టేట ముంచుతాడో అది కూడా ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే వ్యవస్థ ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో ఏదైతే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పనిచేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మేము చెప్పాం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నిన్ననే మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, ఇంకా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసలు ఏ శాఖలో ఎంతెంత అప్పులు చేశారు, ఏ శాఖల్లో ఏ ఆస్తులు తాకట్లు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అని చెప్పి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వారీగా 1 బై 1 అన్నీ కూడా రివ్యూ చేసుకుని దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇవి కూడా ఒక శ్వేతపత్రాలు వైట్ పేపర్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని మీద మేము క్లియర్గా రేపు ఫ్యూచర్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కాకపోతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా వాళ్ళ గుమ్మం దగ్గరే పింఛన్ ఇచ్చేటువంటి బాధ్యత అయితే మాది.